Welcome to Reena's channel. Iroju sheer kurma ela prepare cheyachu anedi velo mito share chestanu. Ivi sanna semiyalu eppudu cheyana vaari kosam chupistunnanu. Mamul manam vermicelli bambino alantivi kaakunda ivi sanna semiyalu ippudu ramzan nela start ayindi kabatti easy ga ivi dorukutayi market lo. ఏ జనరల్ స్టోర్లో అయినా షీర్ కుర్మా కంటే ఇస్తారు. ఇవి నేను మరీ సన్నవి తీసుకున్నాను. దీనికన్నా కొంచెం లావే కూడా దొరుకుతాయి. వీటిని నేను 1/4 కేజీ తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. 1/4 కేజీ కన్నా కొంచెం తక్కువ, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే పాలు చిక్కగా అయిపోయి గడ్డలా అయిపోతుంది. మనం క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే 1/2 లీటర్ పాలకి 1 టీ గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది సేమియా. ఎవరైనా బిగినర్స్ ప్రిపేర్ చేయాలనే వారి కోసం ఇలా నేను పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు ఇలా సిమ్లోనే పెట్టి మిక్స్ చేయాలి అప్పుడప్పుడు. ఇది ఇంట్లో ఉండే పాలపైన మేగడ, అది పాల ప్యాకెట్తో చేస్తున్నాను. ఇది ఇంట్లో ఉండి కాచిన పాలపైన మేగడ. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోస్లో నేను డ్రై ఫ్రూట్స్ వాటిల్లో కూడా చూపించాను. కోవా అలాంటివి అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలపైన మేగడ నేను వేస్తాను దీంట్లో. దీని అంతా నేను సిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అంతానే మిక్స్ చేసుకోవాలి. పాలు చిక్కబడతాయి, చిక్కబడే వరకు మిక్స్ చేసుకోవాలి. 1-5 నిమిషాల నుండి లేదంటే 10 నిమిషాల వరకు ఇలానే అంత సైడ్లు అంతా తీసి దీనిలో కలుపుకుంటూ ఉండాలి. అదే దీనికి టేస్ట్. ఇలానే అంతా కలిపి మిక్స్ చేయాలి. దీనిలో అక్కడే నిలబడి చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం అలా వదిలేసినా కానీ మళ్ళీ కాసేపు ఉన్నా కలుపుకోవచ్చు. ఇందులో 2 ఇలైచీ వేసి కొంచెం పంచదార వేసి ఇలా దీంతో దంచాను. దాన్ని ఇందులో యాడ్ చేశాను, లేదంటే ఇలైచీ నలగదు కాబట్టి యాలకులు. ఇలానే సిమ్లో పెట్టి అంతా మిక్స్ చేశాను. ఈ సైడ్లంతా తీసి దీనిలో కలుపుతూ దీనిలో పంచదార వేసుకోవచ్చు, కానీ నేను కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. టేస్ట్ ఇంకా బాగుంటుంది దాంతో. కోవా అయినా వాడచ్చు. కోవా ఒక్కొక్కసారి దొరకడం కష్టం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ అయితే రిలయన్స్లో అలాంటి చోట్ల ఈజీగా దొరుకుతుంది. నేను 1 బాటిల్ తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇప్పటికి 5-6 సార్లు నేను ప్రిపేర్ చేశాను. డ్రై ఫ్రూట్స్లో కానీ లేదంటే ఏదైనా ఇలాంటి డెసర్ట్స్ అలాంటివి ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు అది మనకి చాలా యూజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇలా అంతాన్ని మిక్స్ చేస్తూ సైడ్లంతా తీసి దానిలో కలుపుతూ మిక్స్ చేశాను. కండెన్సిడ్ మిల్క్ ఈ గరిటతో నేను 1.5 గరిటె వేశాను. మన స్వీట్ని బట్టి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ కండెన్సిడ్ మిల్క్తోనే ప్రిపేర్ చేస్తున్నాను దీనిపైన చూపించినట్టు. ఇలా దీన్ని ఇలా మిక్స్ చేశాను. దీనిలో కావాలంటే ఈ టైంలో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసేసి సిమ్లోనే పెట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫుల్ పెడితే కింద అంటుకుంటుంది, మాడిన వాసన వస్తుంది మళ్ళీ పాలు. అందుకని ఓపిక్గా ఇలానే మిక్స్ చేయాలి. ఇలా అంతా సైడ్ తీసుకుంటూ దీనిలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మైసూర్ పాక్ బయట కన్నా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే అనే వీడియోస్తో పాటు స్వీట్స్ ఐటమ్స్ కూడా మీరు చూడొచ్చు ప్లేలిస్ట్లో. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. దీనిలో నేను దీంతో 2 గరిటెలు తీసుకున్నాను నెయ్యి, సేమియా ఇంకా డ్రై ఫ్రూట్స్ కలిపి వేయించడానికి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకుని తర్వాత నూనెనే యాడ్ చేసుకోవచ్చు, కానీ నేతిలో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసుకుని దీంట్లోనే సేమియా వేసి వేయించాను. డ్రై ఫ్రూట్స్ ఇంకా పిస్తా, కాజు, బాదం ఇవి 3 నేను తీసుకున్నాను. ఖర్జూరం తీసుకోలేదు, ఖర్జూరం ఇష్టం ఉండదు, కిస్మిస్ ఇష్టం ఉండదు. అందుకని కావాలంటే అవి 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూరం పాలల్లో వేస్తే కలర్ బ్రౌన్ కలర్ బాగా వస్తుంది. టేస్ట్ కూడా ఖర్జూరం స్వీట్ దానిలో దిగితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను ఇలా తీసుకున్న సేమియాల్ని సిమ్లోనే పెట్టి దీంట్లో వేయించాను. ఇలా కాజు, బాదం, పిస్తా ఇవి 3 ఇలా తురిమి దీంట్లో వేసేసాను. సేమియా దోరగా వేయించిన తర్వాత సిమ్లోనే పెట్టి దీనిలో కలిపి ఇలా యాడ్ చేసేసుకోవాలి. మనం సేమియా తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇలా 3 గంటలైనా కానీ ఇలా చక్కగా ఉంటుంది. నేను ఇది ఇఫ్తార్కి ప్రిపేర్ చేశాను. దాని తర్వాత 9 గంటలు ఆ టైంలో ఇది నేను వీడియో చూపించడానికని తీశాను. మళ్ళీ ఇలా కొంచెం కూడా గట్టి పడకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది ఎప్పటికైనా కానీ.
ఒకవేళ బిగినర్స్ ఎవరైనా కొలతలు తక్కువగా వేసి సేమియా ఎక్కువ పడింది అనుకుంటే కొంచెం కాచిన పాలు కొంచెం దానిలోనే పంచదార వేసి మరగ కాచిన తర్వాత దీనిలో యాడ్ చేసుకుంటే సరిపోద్ది పడేసుకోకుండా. ఇంకా డ్రై ఫ్రూట్స్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు, హెల్తీగా ఇఫ్తార్ టైంలో కానీ రిఫ్రెషింగ్ డ్రింక్స్ కానీ బావర్చి తయారు చేసిన దమ్ బిర్యానీ ఇంకా బ్యాంగన్ కట్ట అలాంటివే బ్లాగ్స్ కూడా గోదావరి జిల్లాలోని పట్టిసీమ బ్లాగ్ కానీ ఇంకా నమాజ్ 7 రోజుల్లో ఎలా నేర్చుకోవచ్చు, రీనాస్ ఇస్లామిక్ ఛానల్లో అల్బక్రా సూరా మీనింగ్ ఇంకా టాపిక్స్ ఇంకా యాసిన్ సూరా 8 రోజుల్లో ఛాలెంజ్గా ఎలా నేర్చుకోవచ్చు చూడకుండా అనే వీడియోస్ కూడా మీరు రీనాస్ ఇస్లామిక్ ఛానల్ అని టైప్ చేస్తే అందులో వస్తాయి, అవి కూడా చూస్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ.